రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఫిష్ బ్రీడ్ పనులను మంగళవారం డిఆర్డి ఏపీడి శేషాద్రి నర్సింహులతో కలిసి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం ఏప్రిల్ నుండి ప్రతి కూలీకి 250 రూపాయలు చెల్లించుటకు నిర్ణయించారని, భార్యాభర్తలు జూన్ వరకు ఇద్దరు పనిచేస్తే రోజుకు 500 కూలీ వస్తాయని, జూన్ వరకు 20,000 రూపాయల ఉపాధి పొందవచ్చని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 5,000 కుటుంబాలకు 100 రోజులు పని కల్పించేలా ప్రణాళిక చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి ఉపాధి కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడి నర్సింహులు, ఎంపీడీఓ జయశీల, ఏపీఎం సబిత సిబ్బంది, ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. ఇక్కడ 80 మంది పనిచేస్తున్నారు. ముఖ్యంగా మన గవర్నమెంట్ నోటిఫైడ్ వేజ్ రేటు 272 రూపాయలు ఉంది. గత వారం వీళ్ళు పనిచేసింది చూస్తే 220 రూపాయలు రావడం జరిగింది. ఈసారి మా అందరి గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి పేద కుటుంబం వాళ్ళు 250 రూపాయలు వచ్చేటట్టు పనిచేసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31 ముగుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ నూతన ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయ్యింది కాబట్టి వీళ్ళందరూ ప్రతి కుటుంబం యావరేజ్గా భార్యాభర్త ఇద్దరు పనికొస్తే 500 రూపాయలు వస్తుంది. అట్లా ఈ జూన్ లోపల 40 రోజులు భార్యాభర్తల గిట్ట వస్తే 20,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి కుటుంబం 20,000 చేయాలి. ఈ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 1,900 మంది 100 రోజులు నిండిన కుటుంబాలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 16,600 మంది ఈరోజు పనిచేస్తున్నారు. మా టార్గెట్ ఈ 1 ఏప్రిల్కు ఈ జిల్లాను 25,000 మంది పనిచేసేటట్టు చేస్తామని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను.